ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ వందనం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తుతున్నది సింహాసన టీం వల్ల అందరికీ మీ వందనాలు. స్తుతున్నది భర్త నాడు వారి పరిశుద్ధ ఆత్మ తండ్రి, ఈ సమయంలో మీ ఆత్మ మీకు సన్నిధి కొంచెం మాట్లాడండి. మిగతా అంశాన్ని తీర్చిన బిడ్డకు ప్రయోజనం దహిమం దహిమ మీరు మాట్లాడండి. మిగతాపడే అంశాన్ని దీవించినప్పుడు ఏసునామడు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడారా, మరి ఇక్కడ వాక్యమే కదప్పుడు వాక్యము అనగా దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. చూడండి అసలు వాక్యం అదే జీవాలకు 14 వచనం ఉంటాయి. ఆ వాక్యము శరీరదాని కృపాసు సత్య మూలకం అవన్నీ నేర్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించడం ఆత్మతో సత్యంతో ఆరాధన. గాడ్ ఇస్ స్పిరిట్ అని వర్షిప్ గాడ్ స్పిరిట్ అంటూ మత్తయి 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు. ఇక మాట్లాడబడి మీరు కోతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుల వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ఎందుకు వినాలంటే వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతున్నాడు దేవుడు. కాబట్టి వాక్యం మనం వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన టాపిక్ ఏంటండి, ఇంగ్లీష్లో ట్రస్ట్ అనే మాట వచ్చిందండి మొట్టమొదటిగా. ట్రస్ట్, ట్రస్ట్ అనగా అందరు కూడా నమ్ముతారు దేవుణ్ణి, ప్రజలంతా నమ్ముతారు, ప్రపంచం అంతా నమ్ముతారు. దానిలో మిమ్మల్ని బిలీఫ్ అనే మాట వస్తుంది. బిలీఫ్ అంటే బిలీవర్స్, అన్బిలీవర్స్, విశ్వాసాలు అవిశ్వాసం ఉన్నారండి. ఫెయిత్ అనగా విశ్వాసము, ఫెయిత్ అనగా విశ్వాసం. బైబిల్లో ఉందండి, ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, ద ఎవిడెన్స్ ఆర్ థింగ్స్ ఆర్ నాట్స్ అని అంటాడు దేవుడు. విశ్వాసము అన్నది నిరీక్షింపబడేవాడిక నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువు అయి ఉన్నది చెప్పాడు. మరి నేను సరే బీఎస్సీ బీడీ అండి, బీడీ ఎక్కడ చేశాను. అయితే నేను స్కూల్లో పనిచేస్తాను, పుట్టుగల స్కూల్. అప్పుడు ఇంగ్లీష్ మాస్టర్, తెలుగు మాస్టర్ ఉన్నారు. వాళ్ళు ఫెయిత్ అని తెలుసున్నారు, తెలుసు అంటే అర్థం చేస్తున్నాక తెలియదు. బైబిల్ నిర్వచనం చెప్పాను, చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోరు. ఫెయిత్ ఈజ్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్స్ అంటాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాడి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవరంటుకు రుజువునై ఉన్నది. మరి అది అర్థం కాదు అందరికీ. దేవుడు యేసుప్రభు ఇప్పుడు కూడా ఉపమానం చెప్పేవాడు, మీకు కూడా ఉపమానం చెప్తున్నాడు. మనతో పాటు జంతువులు కూడా జీవిస్తున్నాయి, మనతో పాటు ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మరి జంతువుల్లో కోడి ఒక జంతువు, కోడి ఏం చేస్తుందంటే గుడ్లు పెడుతుంది. అది కూడా విశ్వాసం ఉంటుంది. ఆ గుడ్లు పెట్టి ఎన్ని గుడ్లు పెడతాం ఆ గుడ్లు దాని ఎందు విశ్వాసం ఉంచుకొని పొదుగుతుంది. అప్పుడు పొదిగి కరెక్ట్గా 21 డేస్ అది పిల్లల్ని కంటదండి. ఇక్కడ మనం ఎందుకు కొండిస్తున్నామంటే విశ్వాసంతో అడుగుతాం. బైబిల్ ఏం చేస్తుందంటే అడుగుడి మీకు ఇవ్వడను, వెదగొడ్డి మీకు దొరకను, తట్టుడి మీకు తీపని చెప్తుందండి. అది కోడికి కూడా విశ్వాసం ఉంది. ఫెయిత్ హోప్ లవ్ అంటాడా ఎవరో పౌల్ గారు, అపొస్తలుని పౌల్ గారు. విశ్వాసము నిరీక్షణ ప్రేమ. ఆ ప్రేమ అంటే దేవుడు. అది అట్లాగే ఆ కోడి గుడ్లు పొదుగుతుంది, కరెక్ట్గా 21 కంటుంది అది కరెక్ట్గా ఆ పిల్లల్ని చేస్తుంది. విశ్వాసంతో మనం అడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది అక్కడ దేవుడి దగ్గర. పెళ్ళి కావాలి, ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, ఈ మన అవసరాలు విశ్వాసంతో మనం అడిగితే ఖచ్చితంగా ఆ కోడి పొందుతుంది. అలాగే మనం కనిపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఫలితం పొందుతారు దేవుడు. ఎందుకంటే ఇచ్చే దేవుడు మన దేవుడు, ఇవ్వం దేవుడు కాదు. ఆయనకి సమస్తం సాధ్యముంది. ఇది బైబిల్ చెప్తుంది, ఇఫ్ దౌ కాన్స్ బిలో ఆల్ థింగ్స్ ఆర్ పాజిబుల్ అని బిలీవ్. నమ్ముడ నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమంటాడు దేవుడు. నమ్మాల పరిపూర్ణం, నమ్మితే ఖచ్చితంగా కార్యము చేస్తాడు. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ బిహేవ్ దేవుడు. విశ్వాసము లేకుండా దేవుడి విషయం అంటే అసాధ్యమని చెప్పాడు. మరి విశ్వాసము లేకపోతే మనం ఏం చేయలేము. ముఖ్యంగా ఇప్పుడు మన దగ్గర చాలా వస్తువులు ఉంటాయి. ఇది చెక్క, అది ఈ చెక్కలోకి కరెంట్ పాస్ అవుతుందా? అవ్వదు. ఎందుకండి? అలాగే విశ్వాసం లేకపోతే అసలు దేవుడు రాడని ముఖ్యంగా. ఎందుకంటే ఆయన విశ్వాసాన్ని కర్తన అయ్యన్నమాట. విశ్వాసం లేకుండా దేవుని విషయం అసాధ్యం అని చెప్పాడు దేవుడు.
దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదకు వారికి ఫలవం దయనంటే అప్పుడు అసలు దేవుడు. కాబట్టి విశ్వాసం లేకపోతే దేవుడు రానే రాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమా 10 పిల్ల అంటాడు, 10:17 అంటాడు దేవుడు. సో ఫెయిత్ కమెత్ బై హీరింగ్ అండ్ హీరింగ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగునట్లయితున్న దేవుడు. ఎందుకంటే మనం వింటే, దేవుని మాటలు వింటే మనకి విశ్వాసం వస్తుంది, లేకపోతే మనకి విశ్వాసం రానే రాదు. ఎందుకంటే విశ్వాసానికి కర్త ఆయన ముఖ్యంగా. కాబట్టి ఆయన మాటలు వింటే మనకి విశ్వాసం వస్తుందండి. విశ్వాసంతో ప్రణమిల్లిరి గొల్లలు వానాడు, విశ్వాసంతో ప్రణమిల్లిరి గొల్లలు వానాడు, నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకల శిశువును కనుగొని, ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకల శిశువును కనుగొని, విశ్వాసంతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు, నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది వదులేది? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, వెలుగుదారి పయనించి జ్ఞానులు ఆనాడు, వెలుగుదారి పయనించి జ్ఞానులు ఆనాడు, మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది? క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన అందరికీ. హల్లెలూయా, హల్లెలూయా. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ షల్ సేవ్ ద సిక్. విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత వస్తుందండి. ఎక్కడ చెప్పేది? జేమ్స్ 5:15. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత వస్తుంది. మరి ఐ నెవర్ ఫెయిల్ ఇన్ ది ప్రేయర్స్. ఎంతమంది ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన చేశాను, నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎందుకంటే 2003లో నాకు కూడా స్ట్రోక్ వచ్చింది, పెరలస్ స్ట్రోక్. ఎంత పెరిగిందండి బీబీ? 190/120 వస్తుంది, అట్ ది ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్. అప్పుడు స్టక్ అయిపోయినాయండి, హాస్పిటల్ చేశారు. వచ్చినాక మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన మాట్లాడలే. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడుతుంది, జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. బై హిస్ స్ట్రైప్స్ వేర్ హీల్డ్ అన్నాడు. ఆయన పొందిన దెబ్బలతో మనకు స్వస్థత వస్తుంది. ఎందుకంటే మాట్లాడి లేపాడు దేవుడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ షల్ సేవ్ ద సిక్. అక్కడ మాట చెప్పాడు, ముఖ్యంగా ఆయిల్ వంటాడు, నూనె రాసి ప్రార్థన చెప్తాడు, నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. అక్కడ దేవుడు చెప్పింది మన చేస్తుంది కదండి, ఆ నూనె రాసి ప్రార్థన చేస్తే నంబర్ ఆఫ్ పీపుల్ హీల్డ్ అన్ నేమ్ ఆఫ్ జీసస్ ఉచితంగా స్వస్థ ఉన్నానండి. ఎందుకంటే యు గో అండ్ ప్రే ఫర్ గాడ్, గాడ్ విత్ యూ అని చెప్పాడు. అప్పుడు అయిపోయాడు గో మాట్లాడు. ఇప్పుడు ఐ విల్ గివ్ అన్ యూ పవర్ టు డెడ్నెస్ అపియరెన్స్ ఆఫ్ శత్రు బలవంతమైన అధికారి. ఎప్పుడు చెప్పాడు ఆయన, మరి అలాగే నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు, అద్భుత కార్యాలు ఆశీర్వాదాలు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఫెయిత్ గివ్స్ ఎటర్నల్ లైఫ్. ఇప్పుడు ఏంటండి విశ్వాసం అవుతుందండి. జాన్ 5:24 అండి, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము కలవాడు. హల్లెలూయా. ప్రేమను దిన పెట్టారా, మరి ఆయన మాటలో శక్తి ఉంది. ద పవర్ ఆఫ్ గాడ్ రివీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో శక్తి వస్తుంది. ఇక్కడ దేవుడు, ఎవరైతే ఆయన మాట వింటారో వారికి నిత్య జీవము, ఇంకోటండి ఆయన యందు
విశ్వాసం ఉంచుతారు అంటే అక్కడ వాక్యం చూడండి, నా మాట విని ఒకటే, నన్ను పంపిన వాని యందు ఎవరిని పంపండి అయినా ప్రభు అని యేసుక్రీస్తుని లోకానికి పంపండి, పర్లోకం భూలోకం అని వచ్చాడు. ముఖ్యంగా ఆయన పేరు పాపులర్ రక్షకుడు, రోగుల వైద్యుడు, సర్వాంతర్యామి సర్వయుక్తవంతుడు, విశ్వాసానికి కర్త. మరి ఆయన మాట విని ఆయన యొక్క నామందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం కలవాడు. నిత్యజీవం అనగా ఎల్లకాలము ఎప్పుడు ఉండేది నిత్యజీవము. వాట్ ఈజ్ యూజ్ ఎటర్నల్ లైఫ్? నిత్యజీవం వల్ల ఉపయోగం ఏంటి? నిత్యజీవంలో ఉపయోగం ఏంటంటే వాడికి మరణం ఉండదు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనే దీని పెడతారా? దానివల్ల ఉపయోగం ఏంటంటే వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. నో జడ్జిమెంట్. అదండి ఉపయోగం ఉంటుంటే ఎవరైతే యేసు నామంలో విశ్వాసం ఉంటారో వారికి నిత్యజీవం దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. అది ఎటర్నల్. ఎటర్నల్ లైఫ్ ఏంటంటే అసలు ముఖ్యంగా అద్వితీయ దేవుడు అని యేసుని ఈరోజుగా నిత్యజీవం ఉంటాడు. ఆ నిత్యజీవం ఎలుగుతా ఉంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంటారో వారికి మాత్రం నిత్యజీవం వస్తుందని చెప్తుండ. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత లాస్ట్ ఇంకే ఉండొత్తానమనగా మరి దేవుడు అంటాడు జాన్ 11:25 అంటాడు దేవుడు, పునరుత్థాన జీవమును నేనే, నాయందు విశ్వాసం ఉంచిన వాను చనిపోయినను బ్రతికును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచుతారు అంటున్నాడు దేవుడు అంటున్నాడు, పునరుత్థానం అనగా తిరిగి లేపబడట. ఇప్పుడు దేన్ని లేపట? మరణం నుండి తిరిగి లేపడట. ఐఎమ్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లైఫ్, ఈ దట్ బిలీవ్ ఎత్ అండ్ మీ దో హ్యూవర్ డెట్ అషర్ హిమ్ హూజ్ అవర్ లివ్ ఎత్ అండ్ బిలీవ్ ఎత్ మీ షెల్ నవర్ డై అంటాడు దేవుడు. ఎందుకంటే పునరుత్థానము అనగా ఆయన, జీవము అనగా ఆయన, పునరుత్థానం ఆయనలో ఉన్నది ముఖ్యంగా, జీవము ఆయనలో ఉందండి, ఎక్కడా లేదు ఈ లోకంలో ఎవరండి. అమెరికాలో న్యూయార్క్ స్టేట్లో పిల్స్ అమ్ముతారండి, దేనికండి హార్ట్ స్ట్రోక్ అండి. అది ఎక్కడ దొరికితే ఎక్కడ దొరకండి ముఖ్యంగా. ఆయన అక్కడ ఉన్నాడు ఇప్పుడు అక్కడ అక్కడ ఉండి వచ్చాడు, అక్కడ వేసుకుంటే అగిపోయేది అక్కడ. ఏంటిది? గుండె జబ్బు. చెన్నై వచ్చాడు, మరి వచ్చింది కొండరాని డిబెళ్ళలో మాత్రలాంటి దొరకన జరగదు. కాబట్టి ఈ నిత్యజీవం అన్నది, ఈ పునరుత్థానం ఉంది ఎక్కడ దొరుకుతుందంటే యేసులో దొరుకుతుందండి. ఎక్కడ దొరుకుతుంది ఏంటండి? యేసులోనే అది దొరుకుతుంది. ఏమంటాడంటే పునరుత్థానం జీవును నేనే, నాయందు విశ్వాసం ఉంచినను చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచినప్పుడు ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యదండి. ఆయన యొక్క నామందు ఎవరైతే విశ్వాసం ఉంటారో వారికి ఉచితంగా ఇస్తానంటే పునరుత్థానం ఉన్న. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొన్న జరిగింది అది, ఇంతవరకు భూమి పుట్టినప్పుడు అంతటి సృష్టిలో ఏ దేవుడు కూడా సత్యమతికి లేదండి. యేసుప్రభు ఇప్పుడే అని చెప్పాడు, ఆయన చెప్పి చేస్తాడు, దేవుడు చెప్పిస్తాడు. ఐ హావ్ స్పోకెన్ ఇట్, ఐ విల్ సో బ్రింగ్ ఇట్ టు పాస్. ఐ హావ్ పర్పస్ ఇట్, ఐ విల్ సో డూ ఇట్. ఇదిగో నేను చెప్పి నేను నెరవేర్చింది, ఉద్దేశాన్ని సఫలపరచు. మరి లేఖనముల ప్రకారం ఆయన మన పాపాల నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మళ్ళీ లేఖన ప్రకారం మూడు ఉన్న తిరిగి లేపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఏ దేవుడు ఎక్కడ ఎవరలేరన్న, ఆయన ఎక్కడ ఎవరండి? సజీవుడైన యేసు, హీజ్ లివింగ్ గాడ్. మన దేవుడు గొప్ప దేవుడు, జీవము గల దేవుడు. హల్లెలూయా. నీకు నాకు ఆ యొక్క పునరుత్థానం ఉండగా పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచుతారో వారికి పునరుత్థానం దేవుడు ఇస్తాడు, ఇస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. Hebrews 12:2 లుకింగ్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హియర్ ఆన్ ద ఫ్రంట్ ఆఫ్ ఫేస్ అంటాడు. విశ్వాసం కర్త కొనసాగించేవాడు యేసు చూస్తూ ముందుకెళ్ళబడినాడు దేవుడు. విశ్వాసానికి కర్త ఎవరు చెప్పండి? కర్త అంటే పనిచేసేవాడు. ఆయన ఎక్కడేనండి? ఎవరండి? విశ్వాసానికి కర్త ఉన్నాడు చెప్పండి. లుకింగ్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, విశ్వాసం కర్త
కొనసాగించి యేసు చూస్తూ ముందుకి ముందుకే ఉంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం పోతారో ఆయన మనకి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనలో విశ్వాసం విశ్వాసానికి కర్త కాబట్టి మన నాయందు విశ్వాసం లేదు. నాయందు ఆయనందు ఎవరైతే విశ్వాసం ఉందో వారికి వారిని పర్లోకానికి తీసుకెళ్ళేది అని ఎక్కడ ఇంకెవరి వల్ల కానీ కాదు. ఎప్పటికైనా చేయలేండి మనం లుకింగ్ అట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఆల్ ద ఫినిష్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం కర్త కొనసాగించి యేసు చూస్తూ ముందుకి వెళ్ళిపోతున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుడు రా, మరి బైబిల్లో కొంతమంది హీరో ఫెయిత్స్ ఉన్నారండి. హీరో ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాస వీరుడు. ఏమిటంటే విశ్వాస వీరుడు. మరి హెబ్రీవాద చూసినట్టే 11:17 అండి. ఎవరినైనా ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్ అని చెప్పారు ఆయన. ఏంటండి అబ్రహాం, ఏంటండి అబ్రహాం, ఆయన దేవుని మాట విని లోబడి ఇసాకుని బలిగా ఇచ్చాడు. బలిగా ఇచ్చేసి మరి ఆ దేవుని యొక్క కుమారుడు నిరూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ చెయ్యి ఆ కట్టెలు పెట్టేసి దాని మీద బలికి పెట్టేసి కత్తి పక్కతే ఏదప్పుడు దేవుడు అప్పుడు పిలిచాడు. అబ్రహామా అనుకుంటాడు. పిలిచి వెంటనే ఆగేసి ఆ పొట్టేళ్ళను తీసుకొని ఆల్బీనుకుంటాడు. ఎందుకంటే ఆయన ఏమంటే హీరో ఫెయిత్ విశ్వాస వీరుడైనప్పుడు అబ్రహాం. హల్లెలూయా. ప్రేమ నిర్పడరా, విశ్వాస వీరులు ఈ లోకంలో ఉన్నారండి. విశ్వాసానికి కర్త ఆయనండి, విశ్వాసానికి కర్త ఆయన. మరి అప్పుడు విశ్వాస వీరు హీరో ఫెయిత్ అని నిరూపిస్తున్నాడు అబ్రహాం గారు. ఆయన కుమారుడు కూడా ఇస్సాకుడు అన్నాడు. రహాబ్ వేషియా ఆమె కూడా విశ్వాస వీరుగా ఉన్నాడు. ఆమె కూడా నిరూపిస్తుంది. బేగుల వారు వచ్చినప్పుడు వారిని కాపాడి రక్షించింది కాబట్టి ఆమెకు కూడా దేవుడు పరలోకంలో స్థానం ఇచ్చేయన్నది. ప్రేమ అనేది ఇప్పుడు అందరూ పాపులే. పాపం లేకుండా ఈ లోకం ఎవరు లేరు. మనం చేయవలసింది ఏంటంటే పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. యెషయా 43:20 అంటాడు దేవుడు, నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేస్తున్నాను, నీ పాపాన్ని గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా. నా చిత్తానుసారంగా నీ అతిక్రమణను తుడిచివేస్తున్నాను, నీ పాపాలను గుర్తు చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం తెలుసు అండి అందరూ పాపులే. పాపం లేకుండా ఎవరు లేరు. మీకు చెప్తాను ఉదాహరణ. లోట స్లీప్ పుడుతుంది నేను తెలుసు కదా, అది ఎక్కడ పుడుతుంది చెప్పండి? నీటిలో పుడుతుంది. తామర ఆకు తెల్లు నీటిలో పెరుగుతుంది. కానీ దాని గుణం ఏంటంటే దాని మీద నీటి బొట్టు వేస్తే అక్కడ ఉండదు, ఉండనయ్యేది. ఎందుకంటే దానిపైన మైనం ఉంటుంది కాబట్టి ఆ నీటి బొట్టు నిలవదు అక్కడ. అదేవిధంగా ఏ మనిషి అయితే రక్షించబడతాడో తిరిగి జన్మిస్తాడో వాళ్ళలోకి మరి దేవుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అంతటా అందరూ మారు మనుషులు పొందాలి. హల్లెలూయా. మార్కు సువార్త 16 చెప్తుంటే రక్ష విధించబడను. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మ పొందినాడు రక్షింపబడ నమ్మనవానికి శిక్ష విధించబడను చెప్తానండి. కాబట్టి అందరూ కూడా మారు మనసు రక్షణ పొంది ఆయన రాజ్యాంగం వరవాళ్ళ కోసం దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి అందరూ కూడా పొంది ఆయన రాజ్యంలో ప్రవర్తనని కోరుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా. యోహాను 3:3 అంటాడు, వాడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపాడు. అంటే మనం ఎప్పుడైతే అక్కడ ఉంటాడు నీటి మూలమానుకు ఆత్మానుకుని జన్మించినప్పుడే మన కొత్త జీవితం మనకు వస్తుందండి. మరి యేసు ప్రభే బాప్తిస్మ యుగంతో బాప్తిస్మ పొందారు. ఆయన బాప్తిస్మ పొందాలి. పొందితేనే లేకపోతే విశ్వాసంతో మనం కార్యాలు చేస్తాం ముఖ్యంగా, లేకపోతే మనం ఏం చేయలేము ముఖ్యంగా. యేసు ప్రభు మనిషిగా ఉన్నారు. యోహాను బాప్తిస్మ పొందినాక ఆయన దేవుని కుమారుడు నిర్మిస్తున్నాడు. అప్పటి నుంచి మెరకలు చేశారు, అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేశాడు, సత్యపురం లేపాడు ఆయన. మరి కుంటివారి కారు గుడ్డివారి మోగాల్సి వచ్చాడు. అయినాక మరి దేవుడు నిర్మిస్తూని ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, అరవండ అయిపోయాడు. ఆయన వస్తారని ఇప్పుడు ఖచ్చితంగా ఎలా వస్తారంటే రోడింగ్ లైన్ గర్జించిన వాళ్ళే వస్తారు. వచ్చి పరిశుద్ధుల్ని పాపని వేరేస్తాడు. అప్పుడు జడ్జిమెంట్ జరుగుతుంది. పరిశుద్ధుల్ని ఆయన రాజ్యంలో పరలోకం తీసుకెళ్తాడు. పాపలనేమో నరకం అమ్ముతాడు. కాబట్టి మెలుగుకెళ్ళి ప్రార్థన చేయండి, సిద్ధపడండి. ఎత్తబడే గుంపులో ఉండకే నిత్యము ప్రార్థన చేయండి, ఎడదక ప్రార్థన చేయమంటాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుడు ఎప్పుడు అప్పుడు మాట్లాడిన దేవుడు అంటే ఫెయిత్ విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటి?
విశ్వాసం అన్నది నిరీక్షింపబడలేక నిజ స్వరూపము అదృశ్యమనే ఉన్నవాడకు రుజునై ఉన్నది. మీకు ఉదాహరణ చెప్పాను, కోడి, కోడి జంతువు అది, అది కూడా మరి విశ్వాసంతో పొదుగుతుంది. పొది ఆ 21 డేస్ అది గుడ్లు కట్టను, గుడ్లను పిల్లగా కట్టను అనమాట. అంటే విశ్వాసంతో పొదుగుతుంది. అలాగే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే మనకి అవసరాలు దేవుడు తీస్తాడు. గుడ్డు అనగా సమస్య, మన అవసరం బాధ వ్యాధి అనమాట. అవన్నీ కూడా దేవుడు అంటారు. దేవుడు ఫిలిప్పీన్స్ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్య డబ్బును క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీసును. థ్యాంక్ యూ జీసస్. బట్ మై గాడ్ షాల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రీస్తు జీసస్. యేసు నామములో ప్రతి అవసరం దేవుడు తీస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ప్రేమన్న దేవుడు రా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం శ్రద్ధగా వినాలి. కమ్స్ అవర్ లైఫ్ అండ్ అవర్ ఫ్యామిలీ. మనం వింట వల్ల దీవెనలు వచ్చి పడిపోతాయి. ముఖ్యంగా ఆయన దీవించే దేవుడు, ఆయనలో దీవెనలు ఉండి ఆయనలో మరి సమస్తమైనటువంటి. కాగా దేవుడు తన ఐశ్వర్య క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీసుకుని చెప్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసం లేకపోతే ఏం చేయలేడు. విశ్వాసము లేకుండా దేవుడు గిట్ట అసాధ్యం అని చెప్పాడు. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదక వారికి ఫలము దయచేయడమని దేవుడు చెప్తున్నాడు. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు బిలీవ్. మరి ఎలా వస్తుంది, హౌ టు కమ్ ఫెయిత్, మన విశ్వాసం ఎలా వస్తుంది? Romans 10:15 అన్నాడు దేవుడు. కాగా వినుట వల్ల విశ్వాసము కలగను. సో ఫెయిత్ కమ్ ఎవ్రీ హీరింగ్ అండ్ హీరింగ్ బై ది ఎవరీ వర్డ్ ఆఫ్ గాడ్. వినుట వల్ల విశ్వాసము కలగను. వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన కలుగును. మరి బైబిల్ మొత్తం కూడా విశ్వాసం మీదే ఆధారపడుతుంది. ముఖ్యంగా విశ్వాసం అదృశ్యమనేవి ఉన్నవాడకు రుజునై ఉన్నది అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ద ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ షాల్ సేవ్ ద సిక్. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్టే వెంటనే స్వస్థత అవుతున్నాను. మరి స్వస్థత ఇప్పుడు ఈజ్ లివింగ్ గాడ్, ఆయన సజీవుడు. ఎందుకంటే అప్పుడే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఆయన పనిచేస్తున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, జీవమిచ్చే దేవుడు. ఎందుకంటే ఈ మధ్యని యూనియన్ టెరిటరీలో ఉన్న చిన్న చిన్న దీవులు ఉన్నాయి కదా, అక్కడ ఒక ఆయన దైవసేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసి బైబిల్ చేసి ఇచ్చేయండి. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు అయితే వచ్చేసినాక ఆ ఇంటికి నాకు ఆ ఇంటి ఎదురు నుంచి చిన్న జాబ్ చేస్తాను, గవర్నమెంట్ జాబ్ వచ్చేసి ఆయనకి ఎంత కోపం అంటే ఎంతో కోపం మత పెడతాను అనమాట. ఆ బైబిల్ చూసినండి కోపం వచ్చేస్తుంది. అప్పుడు తీసుకెళ్ళేయండి వీళ్ళని. ఓకే ఓకే, తీసుకెళ్ళిపోయే వాళ్ళని చిన్న గొయ్యేసి అక్కడ ఎంటీ మూడు తీసి దాంట్లో పెట్టేసి దాంట్లో పెట్టి సజీవ సమాధి చేయండి. మరి మన దేవుడు చూస్తున్న దేవుడు కదా, చూస్తున్నాడు కదా. మరి వాళ్ళకి ఆ పక్క వాళ్ళే మనకు చచ్చిపోయారు, ఒక 10 రోజుల్లో మీరు చచ్చిపోయాడు తీసుకెళ్ళారు. నా తీసుకెళ్ళి మాట్లాడిన పడతాయి కదా, ఏంటి మాట్లాడిన పడుతుంది చూస్తే వాళ్ళు పరిస్థితి ఏంటంటే పరిస్థితి ఎలా అంటే అయ్యా మా దగ్గర వాడిని వచ్చే రోజు ఆయనకి ఏమండి గెడ్డ ఉంది, ఇప్పుడండి ముళ్ళకిరడం ఉంది, చేతులకి గాయాలు ఉంది. ఆయన వచ్చే రోజు మా దగ్గర వచ్చి మంచి ఆహారం ఇచ్చి ఆహారం పెట్టి మంచినీళ్ళు ఇచ్చేసి మళ్ళీ పంపించేసి ప్రార్థన చేసి పంపించేవాడు. యేసుక్రీస్తు ప్రభువైనా, యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. కాబట్టి అప్పుడు మీడియా అంతా వచ్చారు అక్కడ ఉన్న వాళ్ళు, ఆ రాష్ట్రపతి ఆ ప్రధానంతా వచ్చినప్పుడు చూస్తే ఎవరు రిపేర్ ముసలమ్మా అబద్ధం చేస్తుంది తల్లి, ఆ చిన్నపిల్లడు పాప పిల్ల చదువుతుంది అనమాట. అప్పుడు ఏమయ్యారంటే ఆయన వచ్చేసి మాకు రోజు ఇచ్చేవాడు అంటే ఆయన ఎవరో సజీవుడు అన్న యేసు. ఆయన మనతో ఉంటాడు, మనలా ఉంటాడు, మన మీద ఉంటాడు. హల్లెలూయా. విశ్వాసం విశ్వసించడానికి నిత్యం వస్తుంది, విశ్వసించడానికి మనకి పునరుత్థానం అవుతుంది. విశ్వాసకర్త ఎవరు చెప్పండి, లుకింగ్ అట్ ద లార్డ్ ఇస్ ఫెయిత్ ఇన్ ఫిన్స్ ద ఫెయిత్. ఇప్పుడు కూడా విశ్వాసకర్త కొనసాగించడం చూస్తూ ముందుకెళ్ళిపోతే మనకు అన్ని విజయాలు అవుతాయి. విజయాలు పొందుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన నామాన్ని కనపడిన కోరుతూ ఈ వాక్యం ఇంతటితో విరమిస్తున్నాను. అందరికీ వందనము. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసా. మహాపరుషుడు, మహాజ్ఞానుడు, మహోన్నతుడు, పరలోకుడు, మీరు అనుకున్నాను యేసురాజ ఇప్పుడు ఒకరండి. విశ్వాసం వచ్చి మీరు మాతో మాట్లాడుకుంటుంది, విత్తబడిన వాక్యం ఎదగడం రియల్ పని కదా. వాక్య ప్రకారం జీవించి మీరు ఇచ్చే రక్షణ పొందుకుని నిత్య జీవనకుని నిత్య రాజ్యాన్ని పరలతూ యేసు నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. వందనములు.